నమస్కారం సిటీ కేబుల్ సిపిసి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా వెల్లడి. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్న టీడీపీ నేతల మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అమీర్ బాబు, హరిప్రసాద్లపై వైసీపీ నాయకుల మండిపాటు. కమలాపురంకు చెందిన పోస్టల్ ఏజెంట్ రవి చేతివాటం. 50 లక్షల మేర ఆర్డీ సొమ్ముతో పాటు మరికొందరి నుంచి పెద్ద ఎత్తున డిపాజిట్ల పేరుతో నగదు వసూలుతో పరారీ. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా తెలిపారు. కడప నగరం 6వ డివిజన్ కొండాయిపల్లె ప్రాంతంలో కార్పొరేటర్ నాగేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఈరోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా డివిజన్ పరిధిలోని ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ప్రభుత్వ పథకాలను తెలియజేస్తూ వాటి వల్ల కలిగిన ప్రయోజనాన్ని లబ్ధిదారులకు వివరించి ముఖ్యమంత్రి సంతకంతో కూడిన బుక్లెట్ను అందించారు. అనంతరం అంజద్ బాషా మాట్లాడుతూ టీడీపీ పాలనలో అభివృద్ధి కాగితాల్లో నాయకుల ఇళ్లలో కనిపిస్తే వైసీపీ పాలన కళ్ల ముందే కనిపిస్తుందని అన్నారు. రాష్ట్రాన్ని అటు అభివృద్ధి వైపు పయనింపచేస్తూ ఇటు సంక్షేమ పాలన అందించడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లనే సాధ్యమైందన్నారు. ఎన్నికల హామీలలో 98% పైగా హామీలను 3 ఏళ్లలో అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కిందన్నారు. రాష్ట్రం మరింత అభివృద్ధి, మరింత సంక్షేమ పథకాలు అమలు కావాలంటే మనసున్న ముఖ్యమంత్రిని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించి అండగా నిలవాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నేతలు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. మరి ఇవాళ గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా మరి ఇవాళ 6వ డివిజన్ 2వ సచివాలయంలో మరి కొండాయపల్లి వన్ టూ సచివాలయంలో మరి ఇవాళ పర్యటించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, నాయకురాళ్ళు, కార్యకర్తలు, అదేవిధంగా గౌరవ కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, మరి డివిజన్కి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మరి ఈ డివిజన్కు సంబంధించిన వాలంటీర్స్ అయితేమి, మరి సచివాలయ సిబ్బంది అందరు కూడా, ప్రభుత్వ అధికారులు అందరూ కూడా పాల్పంచుకోవడం జరుగుతుంది. మేము కులం చూడం, మేము మతం చూడం, మేము ప్రాంతం చూడం, మేము పార్టీలు చూడం. ఖచ్చితంగా మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే అందరికి కూడా మేలు చేసే కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. మీ అందరి ఆశీర్వాదాలతో, మీ అందరి దీవెనలతో ఏర్పాటైన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మరి ఆనాడు మన నాయకుడు చెప్పిన మాట ప్రకారంగానే మరి ఇవాళ మేము కులం చూడడం లేదు, మతం చూడడం లేదు, ప్రాంతం చూడడం లేదు, మరి వర్గం చూడడం లేదు, అసలు ఏ పార్టీకి ఓటేశాడనేది కూడా చూడకోకుండా మరి సాచ్యురేషన్ మోడ్లో అర్హత ప్రామాణికంగా తీసుకొని ఈరోజు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది మన ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ ఈ గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఏ గడపకు వెళ్ళినా కూడా నిజంగా ప్రజలందరూ కూడా ఎంతో చిరునవ్వుతో, ఎంతో ఆప్యాయంగా మమ్మల్ని స్వాగతిస్తున్నారు. నిజంగా వాళ్ళ స్వాగతాన్ని మనం చూస్తుంటే నిజంగా మాకు కూడా చాలా ఆనందం వేస్తుంది. మరి ఇవాళ ఏ గడపకు వెళ్ళినా, ఏ గడప తొక్కినా కూడా ఈరోజు లక్షల్లో వాళ్ళకు మేలు జరుగుతున్న పరిస్థితి మరి వాళ్ళే స్వయంగా చెప్పడం జరుగుతుంది. మాకు ఏ ప్రభుత్వంలో కూడా ఈ తరహాలో మాకు మేలు జరగలేదు. మరి ఇవాళ ఒక్కటే మీ ప్రభుత్వంలోనే, జగనన్న ప్రభుత్వంలోనే మాకు మేలు జరిగిందని చెప్పి ఈరోజు వాళ్ళు ముక్త కంఠంతో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మహిళలందరూ కూడా, అవ్వ తాతలు, మరి వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందపడుతూ మరి వాళ్ళ ఆనందానికి హద్దులు కూడా లేని పరిస్థితి మనం గమనిస్తున్నాం. మరి అవ్వ తాతలైతే ప్రతి నెల 1వ తేదీనే మాకు వాలంటీర్ ద్వారా మా ఇంటికే పెన్షన్ వస్తుందని చెప్పి వాళ్ళ ఆనందానికి హద్దులు లేదు. ఈరోజు ప్రతి గడపకు 1 లక్ష రూపాయల నుంచి మొదలుకుంటే 12 లక్షల రూపాయల వరకు మేలు జరుగుతున్న పరిస్థితి కూడా ఈరోజు మనం గమనిస్తున్నాం.
ఒక పక్క సంక్షేమ పథకాలు ఈ రోజు అమ్మఒడి అయితేమి చేయూత అయితేమి వైఎస్ఆర్ ఆశ్రా అయితేమి మరి అదే విధంగా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన రజకులకైతేమి మరి అదే విధంగా నాయ బ్రాహ్మణులకైతేమి దర్జీలకైతేమి ఆటో కార్మికులకైతేమి టాక్సీ కార్మికులకైతేమి అదే విధంగా మా కాపు సోదరులకు కాపు నేస్తం ద్వారా అయితేమి మరి అదే విధంగా అగ్ర వర్ణాల్లో కూడా పేదలు ఉండారని భావించి మరి ఇవాల వాళ్ళకు కూడా 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపల ఉన్న మహిళలకందరికీ కూడా ఈబీసీ నేస్తం ద్వారా కూడా ఈ రోజు 15000 రూపాయలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం ఈ రోజు మన ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి అదే కాకుండా ఈ రోజు అనేక మంది నిరుపేదలు ఉన్నారు మరి ఆనాడు ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా నిరుపేదలకందరికీ కూడా ఇళ్ళు ఇవ్వాలి అని చెప్పి మరి ఆ రోజు ఇంద్రమ గృహాలు నిర్మించిస్తే తద్వారా వచ్చిన ప్రభుత్వాలు గాని గత 5 ఏళ్ళు పాలించిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా ఎవరికే గాని ఒక్కరికంటే ఒక్కరికి ఒక సెంటు స్థలం ఇచ్చిన పాపాన పోలేదు ఎవరికి కూడా ఒక్కరికంటే ఒక్కరికి ఒక ఇళ్ళు నిర్మించిన పాపాన పోలేదు మరి ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మనసున్న ముఖ్యమంత్రిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది ఇళ్ల పట్టాలంటే ఏంటి గతంలోలాగా కాదు గత ప్రభుత్వాలు ఏదో ఒక ముఖ్యమంత్రి ఏదో పబ్లిక్ మీటింగ్ ఉంటేనో లేకుంటే ఎక్కడైనా ఒక మంత్రి సమావేశం ఏర్పాటు చేస్తే అక్కడ ఏదో ఒక 10 మందికో 20 మందికో పట్టాలు ఇచ్చే పరిస్థితి ఉండేది మరి ఆ పట్టాలు ఎక్కడ స్థలాలు ఉన్నాయనేది కూడా తెలియని పరిస్థితి మరి వాళ్ళందరూ కూడా ఆ పట్టాలు తీసుకొని ఆ తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ ఆ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఆ ఆర్డీ ఆఫీస్ చుట్టూ తిరిగినా కూడా మాకు స్థలాలు ఎక్కడ ఇచ్చారో మాకు చూపించమన్నా కూడా చూపించే పరిస్థితి ఉండేది కాదు మరి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు జగనన్న కాలనీలు అని చెప్పి 17500 జగనన్న కాలనీలు ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించడం జరుగుతుంది అక్కడ మౌలిక సదుపాయాలు కల్పిస్తూ లేఅవుట్ వేసి అక్కడ 30 అడుగుల 40 అడుగుల రోడ్డు వేసి మరి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తూ మరి అక్కడ వాళ్లకు లేఅవుట్లో మరి వాళ్ళ ప్లాట్లు వేసి ప్లాట్ల నంబర్లు కేటాయించి మరి వాళ్ళకందరికి కూడా ఈరోజు పట్టాలు ఇచ్చిన ఘనత కూడా ఈరోజు మన ప్రభుత్వాందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి అదేవిధంగా ఈరోజు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ సంక్షేమం మరి అభివృద్ధి కూడా రెండు కళ్ళలాగా భావించి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం ఈ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేదానికి సాయసత్వం చేసి ఈరోజు మనం ముందడుగు వేస్తున్నాం మరి ఇవాళ కొందరు మాట్లాడుతున్నారు స్వార్థ రాజకీయ నాయకులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు గత 5 ఏళ్ళు వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఈ జిల్లాను పూర్తిగా విస్మరించిన పరిస్థితి ఈ నగరాన్ని పూర్తిగా విస్మరించిన పరిస్థితి చూశాం ఒక్క చిల్లి గవ్వ కూడా 5 ఏళ్ల కాలంలో ఈ నగరాభివృద్ధి కోసం కానీ ఈ జిల్లా అభివృద్ధి కోసం కానీ కేటాయింపులు చేసిన పరిస్థితి ఉండేది కాదు అనేక సందర్భాల్లో నేను గతంలో కూడా ఒక 5 ఏళ్ళు శాసనసభ్యుడిగా పనిచేయడం జరిగింది కడప నగరంలో కూడా గతంలో కూడా మా పాలకవర్గం ఉన్నా కూడా మరి అనేక సందర్భాల్లో మరి ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ చంద్రబాబు నాయుడు గారిని మరి అనేక దఫాలుగా మనము ఈ నగరాభివృద్ధి కోసం నిధులు కేటాయించమంటే మరి ఆయనకు చీమ కుట్టినట్టు కూడా లేకోకుండా మనకు పూర్తిగా విస్మరించిన పరిస్థితి మనం చూశాం 5 ఏళ్ల కాలంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే మనం చూశాం మరి ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మన జిల్లావాసి కాబట్టే ఈరోజు ఈ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేదానికోసం ఈరోజు ఈ నగరంలో సుమారుగా 800 నుంచి 900 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే జరుగుతున్న పరిస్థితి మనం అందరం కూడా గమనిస్తున్నాం ఈరోజు రోడ్ వైడనింగ్ కార్యక్రమాలు అయితే ఏమి మరి ఇవాళ మన పాత కడప చెరువుకు సంబంధించిన ట్యాంక్ బండ్ అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఏమి మరి అదేవిధంగా మరి ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు నిర్మించిన ఏదైతే రిమ్స్ హాస్పిటల్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చిదిద్ది మరి అక్కడ 200 కోట్ల రూపాయలతో మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని కూడా ఇప్పటికే నిర్మాణం ప్రారంభించడం జరిగింది రాబో రోజుల్లో మరి ఒక సంవత్సరం కాలంలో హాస్పిటల్ కూడా కంప్లీట్ చేసి ప్రారంభిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను రాబో రోజుల్లో ఈ క్యాన్సర్ హాస్పిటల్ ఇక్కడే ప్రారంభమవుతే ఖచ్చితంగా ఈ ప్రాంత వాసులకందరికీ కూడా మెరుగైన వైద్యం మన కడప నగరంలోనే అందజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను గత 5 ఏళ్ళు పాలించిన చంద్రబాబు నాయుడు కానీ ఒక్క ఇటుక కూడా పెట్టిన పరిస్థితి లేదు 1 నుంచి 2 కోట్ల రూపాయల వరకు ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలు చేశాం మరి అదే కాకుండా ఈరోజు గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో కూడా మరి మేము పర్యటిస్తున్న ప్రాంతాల్లో కూడా ఆ ప్రాంత వాసులు మరి అక్కడ మౌలిక సదుపాయాల సందర్భంగా మరి వాళ్ళు ఏ సమస్య చెప్పినా కూడా ఆ సమస్యలను వెనువెంటనే అక్కడ నోటు చేసుకొని మరి దాన్ని కూడా పరిష్కరించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సచివాలయ పరిధికి 20 లక్షల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది
మరి ఏ సచివాలయ పరిధిలో మేము పరిణిస్తామో మరి అక్కడ గుర్తించిన సమస్యలను వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మరి దాన్ని శాంక్షన్ తీసుకొని త్వరితగతన ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మనం చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, సిపిఐ, సిపిఎం, బీజేపీ అందరూ కూడా మూకుమ్మడిగా, ఎందుకంటే ఇవాళ ఈ రాజకీయ పార్టీలకు, ఈ రాజకీయ పార్టీల నాయకులకు ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరికీ లేదు. ఇది స్పష్టంగా తెలుస్తుంది. ఈరోజు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకులు, చంద్రబాబు నాయుడు కానీ, ఈరోజు మన దత్తపుత్రుడైన మన పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ నాయకులు కానీ అందరూ కూడా మేమందరం కూడా మూకుమ్మడిగా పోటీ చేస్తాం, మేమందరం కూడా వైఎస్ఆర్సీపీని ఓడిస్తామని చెప్పి ఈరోజు పగల్బాలు పలుకుతున్నారు. మీరు ఎన్ని పగల్బాలు పలికినా కూడా ఈరోజు ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉండారు, జగన్మోహన్ రెడ్డి గారిని అండగా ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క మంచి పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రతి గడపకు అందుతున్నాయి. 2024లో కూడా ఖచ్చితంగా మన జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు, అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకులకు, ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కమలాపురం పట్టణానికి చెందిన పోస్టల్ ఏజెంట్ రవి చేతివాటం ప్రదర్శించి లక్షలాది రూపాయల ఖాతాదారుల సొమ్మును స్వాహ చేశాడు. సుమారు 20 ఏళ్లుగా పట్టణంలో నివసిస్తున్న రవి పలువురితో ఆర్డీలు కట్టిస్తూ నమ్మకం సంపాదించాడు. ఆర్డీ పుస్తకాలు సైతం తన వద్దనే ఉంచుకునేంత నమ్మకం పొందాడు. ఈ నేపథ్యంలో ప్రజల నమ్మకాన్ని క్యాష్ చేసుకున్న రవి ప్రజల నుంచి నగదు స్వీకరించి ఆర్డీ పుస్తకాల్లో తానే రాసి సీల్ వేసి ఇస్తుండగా నగదు మాత్రం అకౌంట్లో జమ అయ్యేది కాదు. గత 2 ఏళ్లుగా ఈ తంతు కొనసాగుతుండగా ఇటీవల ఆర్డీ డబ్బులు కావాలని పలువురు పోస్టాఫీస్కు వెళ్లగా అసలు విషయం వెలుగుచూసింది. దాదాపు 50 లక్షలకు పైగా రవి స్వాహా చేశాడని ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సమాచారం అందుకున్న ప్రొద్దుటూరు పోస్టల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ కమలాపురం పోస్టాఫీస్కు చేరుకుని పలు రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఏజెంట్ స్వంతంగా పింక్ కలర్ కార్డును ముద్రించి ఖాతాదారులకు రాసిచ్చేవాడని, వాటితో తమకు సంబంధం లేదని అన్నారు. బాధితులు ఆర్డీ పుస్తకాలు తీసుకువస్తే వాటిని పరిశీలించి జాబితా తయారు చేస్తున్నామన్నారు. ఖాతాదారుల మొత్తాలు పోస్టాఫీసులో జమ చేసి సీలు వేసి ఉంటే ఆ నగదుకు హామీ ఇవ్వగలమని, లేని పక్షంలో తాము ఏమీ చేయలేమని అన్నారు. ఇప్పటికైనా ఖాతాదారులు నేరుగా పోస్టాఫీసు ద్వారానే తమ లావాదేవీలు కొనసాగించాలని ఆయన సూచించారు. ఇది ఇలా ఉండగా ఏజెంట్ రవి కేవలం ఆర్డీ మొత్తాలనే కాకుండా కొంతమంది నుంచి డిపాజిట్ల పేరుతో నగదు సైతం రాబట్టాడని, దాదాపు 1 కోటి రూపాయలకు పైగా ప్రజల నుంచి స్వాహా చేశాడని సమాచారం. నెలకి ఎంత కడుతున్నారు? ఇప్పుడు ఎన్ని నెలలు కట్టారమ్మా? ఏం లేవు సార్, వానికనే ఉన్నాయి. నష్టపోయినా సార్, 3 లక్షలు దాకా నష్టపోయింది.
పోస్టల్ అధికారులు ఏం చెప్తున్నారు? పోస్టల్ అధికారులు వచ్చేసి ఆ బుక్కులు తీసుకురాండి, మేము ఏదైనా పరిష్కారం చేస్తామని అంటున్నారు. ఆ బుక్కులు కూడా మా హ్యాండ్ ఓవర్ లేవు, ఆయన హ్యాండ్ ఓవర్ ఉన్నాయి. ఆ బుక్కులు ఇప్పుడు ఏదో చూసిస్తాం కానీ వన్ అవర్ ఆగండి, చూసిస్తాము, అది ఏదైంది పరిష్కారం మాట్లాడతామని సార్ చెప్పాడు, ఇన్స్పెక్టర్ సార్. దాన్ని బట్టి మేము కూడా వన్ అవర్ వెయిట్ చేస్తున్నాం. మీరు ఎవరు చదివించారు? మేము వచ్చేసి ఏజెంట్ దగ్గర ఉన్నాయి. ఏజెంట్ రవికుమార్, రవి రవిశంకర్, నేను రవిశంకర్. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి వారి మన్ననలు పొందాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబులు సూచించారు. కడప నగరం చిన్నచౌక్లోని మానస కళ్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసిన ఆరోగ్య ఫ్యామిలీ క్లినిక్ను ఉప ముఖ్యమంత్రి నగర మేయర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో వైద్య వృత్తిని పవిత్రమైనదిగా భావిస్తారని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి వైద్య సేవలు అందించి వారు త్వరగా కోలుకునేలా చేయూతను అందించే వైద్యులను దేవునితో సమానంగా భావిస్తారన్నారు. అటువంటి పవిత్రమైన వృత్తిలో రాణించి ప్రజలకు విశేష సేవలు అందించాలని వైద్య నిపుణులారైన డాక్టర్ వికసితను వారు సూచించారు. అనంతరం అతిథులు వైద్యురాలిచే కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అతిథులను డాక్టర్ వికసిత శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మహిళా నేత రత్నకుమారి, జీవప్రకాష్, జాకబ్ గౌస్పీర్తో పాటు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ వికసిత, ఫ్యామిలీ మెడిసిన్ చేశాను. చిన్నచౌక్ ప్రాంతంలో ఉన్న ఆడవాళ్ళకి, ముఖ్యంగా మహిళల కోసము, వృద్ధుల కోసం, పిల్లల కోసం, అందరికీ అందుబాటు ధరలో చికిత్స చేయడానికి మీ ముందు ఇవాళ ఆరోగ్య ఫ్యామిలీ క్లినిక్తో వచ్చాను. అందరూ వచ్చే తప్పకుండా ట్రీట్మెంట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ సభ్యులు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. చాలా ఓపెనింగ్ కోసం ప్రారంభోత్సవంకి వచ్చిన డిప్యూటీ మేయర్ గారికి, సురేష్ బాబు గారికి, వారందరికీ మా కృతజ్ఞతలు. డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారికి, మేయర్ సురేష్ బాబు గారికి, నిత్యానంద రెడ్డి గారికి, అందరికీ మా కృతజ్ఞతలు. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. టీడీపీ నేతలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని, వారు ఉప ముఖ్యమంత్రి నగర మేయర్లపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని కార్పొరేటర్ షఫీ, నగర ప్రముఖులు తోటకృష్ణ, వైసీపీ నేత బంగారు నాగయ్య యాదవ్లు తెలిపారు. కడప నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. టీడీపీ నేతలు అమీర్ బాబు, హరిప్రసాద్ కడప నగర అభివృద్ధిపై నిరాధార ఆరోపణలు చేయడం తగదన్నారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు కడప నగరాన్ని విస్మరించగా జిల్లాకు చెందిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. కడప నగరంలోని ఏ ప్రాంతంలో పర్యటించినా అభివృద్ధి ఏమిటో టీడీపీ నాయకులకు తెలుస్తుందన్నారు. నగరంలో నలుమూలలా రోడ్ల పరిస్థితి చూడకుండా ఉప ముఖ్యమంత్రి మేయర్లపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేయడం తగదన్నారు. ఈ విషయంగా టీడీపీ నేతలతో తమ సామాన్య కార్యకర్తలు సైతం చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇక 56 కోట్ల రూపాయలతో బుగ్గవంక సుందరీకరణ పనులు చేపట్టి ప్రజలకు సమస్య లేకుండా చూస్తున్నామన్నారు. కరోనా కష్టకాలంలో అటు ఉప ముఖ్యమంత్రి, ఇటు మేయర్లు నిత్యం ప్రజలతో ఉంటూ వారికి అన్ని విధాలా అండగా ఉండగా టీడీపీ నాయకులు పత్తా లేకుండా పోయారని అన్నారు. తాము చేసిన అభివృద్ధి పనుల కారణంగా ఉప ముఖ్యమంత్రి, నగర మేయర్లు ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నట్లు వారు చెప్పారు. రాజీవ్ పార్కు, పుట్లంపల్లె చెరువులను సైతం అభివృద్ధి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా అన్నారు. కొప్పర్తి ప్రాంతాన్ని పరిశ్రమల ఖిల్లాగా మార్చి నిరుద్యోగ యువతకు ఉపాధి చర్యలు తీసుకుంటున్న ఘనత ముఖ్యమంత్రికే దక్కిందన్నారు. నిరాధారణ ఆరోపణలు, అవాస్తవాలు ప్రచారం చేసేవారు కాలగర్భంలో కలిసిపోతారని, అలాంటి వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వారు హెచ్చరించారు. నిన్నటి దినమున ఏ రోజు కూడా ప్రజలతో ఎన్నుకోబడినటువంటి నాయకులు, రాజకీయ నిరుద్యోగులైనటువంటి అమీర్ బాబు గారు, హరిప్రసాద్ గారు మాట్లాడుతూ కడప నగర అభివృద్ధి గురించి చర్చించడానికి యాడికైనా సిద్ధం, టైము మీరు చెప్తారా మేము చెప్తారా అని మాట్లాడడం జరిగింది. నేనైతే ఒకటే మాట చెప్తున్నా, గురిగింజ ఎలాగైతే తన నలుపు తెలీదో ఆ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అయ్యా,
ఏ రోజైనా మీరు ప్రజల మధ్య తిరిగారా ప్రజల సమస్యలు తెలుసుకున్నారా అది తీర్చడానికి ప్రయత్నమైనా చేశారా అని అడుగుతున్నా గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఏ రోజైనా ప్రజల గురించి ఒక్క రేషన్ కార్డ్ ఇచ్చిందా అని అడుగుతున్నాం ఏ ఒక్క అడుగు స్థలమైనా ఇంటి స్థలము ప్రజలకు ఇచ్చిందా అని మేము అడుగుతున్నాం అంతే కాకుండా అంజద్ బాషా గారు మరియు మేయర్ అయినటువంటి సురేష్ బాబు గారి పేరు కూడా మీరు ఊచరించే అర్హత లేదు మీరు తీసుకునే అర్హత లేనటువంటి నాయకులు మీరు కూడా బా డిప్యూటీ సీఎం గారు మేయర్ గారి పేరు తీసుకునే అర్హత లేదని తెలియజేసుకుంటున్నా 32 లక్షల ఇండ్లు రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది అని మీకు తెలియదా అని నేను అడుగుతున్నా మరి అలాగే మీరైతే నగరానికే తెలియనటువంటి వారు అటువంటి వారు రాష్ట్రం గురించి ఏం మాట్లాడగలుగుతారు ఎస్ మా అభివృద్ధి గురించి మీరు ఎక్కడికి వచ్చినా మేమే కాదు కదా మా నాయకులు కాదు కదా మా చిన్నపాటి సామాన్య కార్యకర్త మీకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉండారని తెలియజేసుకుంటున్నా బుగ్గవంగ సుందరీకరణలో భాగంగా ఈరోజు వర్షాలు వచ్చిన వరదలు వచ్చిన అక్కడి ప్రజలు అంజద్ బాషా గారు నిన్న 23-30 డివిజన్లలో 31వ డివిజన్లలో పర్యటిస్తే గడప గడపకు మన ప్రభుత్వం అని అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మంగళహారతులు పాడుతూ పూలు వేస్తూ జేజేలు కొడుతూ స్వాగతం పలికారు ఆ తర్వాత మీరు తిరిగితే ఏ ఒక్కరైనా ఆ డివిజన్లలో కానీ అక్కడ ఉన్న ప్రజలు కానీ ఒక్క బాధ అంటే ఒక్కటి కానీ ఒక్క కష్టమైన చెప్పారా అని మేము అడుగుతున్నాం అది మా అంజద్ బాషా గారు మేయర్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని తెలియజేసుకుంటున్నాం ఇప్పటి వరకైతే ఒక ఎత్తు మీరు అదేదో బాదుడు బాదుడు అంటున్నారు ఏం బాదుడు ప్రోగ్రామ్ చేస్తున్నారో మీరే తెలియదు అక్కడికి పోయినటువంటి ప్రజలు సమాధానాలకు జవాబు ఇవ్వలేకుండా మీరే నోళ్ళు మూసుకొని ఇళ్ళకు వస్తున్నటువంటి సందర్భం కాదా అని తెలియజేసుకుంటున్నా ఏది ఏమైనప్పటికీ ఎక్కడికైనా సిద్ధం యాడికైనా రెడీ మేము ముందుంటాం మీరు ఎక్కడికైనా రమ్మంటే మేము వచ్చి మీకు చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం అభివృద్ధిపై సవాల్ విస్తారు తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ అభివృద్ధి అంటే 2004 నుంచే మన కడప అభివృద్ధి చేయడం జరిగింది మధ్యలో మనకు 2014 నుంచి 2019 వరకు మనకు అభివృద్ధి లేదు గతంలో చంద్రబాబు నాయుడే చెప్పాడు నాకుండేది 12 జిల్లాలే 13 జిల్లాలు లేవంటే మన కడప జిల్లా లేదు అని అర్థం ఆల్రెడీగా అప్పుడు కూడా విమర్శించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి ఒక ఫ్యామిలీకే 360,000 ఇస్తున్నారంటే ఇంకా అభివృద్ధి కాదా అది ఈరోజు ఎంతమంది పిల్లలకి చదువుకునే దానికి అమ్మబడి ఏ రోజైనా మన స్కూల్ డెవలప్మెంట్ అయ్యా అదే నేను మున్సిపల్ హై స్కూల్లో నేను చదువుకునేటప్పటికి ఎంత దారుణమైన పరిస్థితులు ఉండేటప్పట్లో మా చిన్నపిల్లలప్పుడు ఈరోజు చూస్తే వాళ్ళకు నేను గల్ఫ్లో దాదాపు ఒక 20 సంవత్సరాలు ఉన్నాను అక్కడ స్కూళ్ళ ప్రకారమే ఈ స్కూల్ కూడా ఇప్పుడు ఆ రంగులు ఆ టేబుల్స్ వాళ్ళకు ఉండే బ్యాగ్స్ బుక్స్ మేము గతంలోనే మా మేయర్ గారు నేను కలిసి ఒక 2016లో మేము ఈ ప్రోగ్రామ్ చేసాం స్కూల్ పిల్లలకు బ్యాగ్స్ ఈ విధంగా ఉర్దూ హైస్కూల్లో ప్రోగ్రామ్ పెట్టాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఇంకా దానికి త్రిబుల్గా చేశాడు పిల్లలకు షూ అయితేనేమి బట్టలు అయితేనేమి మంచి అభివృద్ధి కార్యక్రమాలు కదా ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంత జనాభా పెరుగుతున్నారంటే అదే అభివృద్ధికి అప్పట్లో గత తెలుగుదేశం ప్రభుత్వంలో చదువుకునే పిల్లలంతా గవర్నమెంట్ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉండేవాళ్ళు గవర్నమెంట్ స్కూల్కి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు అడ్మిషన్స్ ఈరోజు మున్సిపల్ హైస్కూల్లో చూడుకోండి మన గాంధీనగర్ స్కూల్లో చూడండి 1800-1600 మంది అంటే ఒక స్కూల్లో అది సామాన్యమైన పనేనా ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధే కాదా ఈరోజు మన జిల్లాలో ఎన్ని కార్యక్రమాలు మన కడప టౌన్ గురించి అడుగుతున్నారు రోడ్లు చూడండి ఇప్పుడు నెహ్రూ పార్కు ఇట్లా కృష్ణా సర్కిల్ ఇవన్నీ అభివృద్ధి జరుగుతున్నాయి కదా మీ హయాంలో ఒకటన్నా మీరు చేశారా మీరు కూడా గడప గడపకు మా డిప్యూటీ సీఎం మా మేయర్ గారు పోయిన తర్వాత మీరు ఆ ఇంట్లో పోయి వీళ్ళు మీకు ఇచ్చినారా లేదని మీరు తెలుగుదేశం నాయకులారా ఒకసారి మీరు పోయి అడగండి వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేదంటే కానీ వాళ్ళని తీసుకురాని మేము ఖచ్చితంగా మా డిప్యూటీ సీఎం గారికి మా మేయర్ గారికి వీళ్ళకి అందరికీ మేము చెప్పి వాళ్ళని మళ్ళీ అభివృద్ధి చేపిస్తాం మీరు అలాంటి అప్లికేషన్స్ తీసుకుని వస్తారు నిన్న హరిప్రసాద్ గారు అమీర్ బాబు గారు మాట్లాడటము చాలా కడప అభివృద్ధిపై చాలా విడ్డూరంగా మాట్లాడడం జరిగింది ఎందువల్లంటే వాళ్ళు కళ్ళు మూసుకుపోయి తెలుగు కామెల్ అయినోనికి లోకమంతా పచ్చం కానొచ్చుందట అలాగా అభివృద్ధి కనపడలేదా అమీర్ బాబు గారు హరిప్రసాద్ గారు రింగ్ రోడ్డు ఎవరు తెచ్చారు
కడపకు నాలుగు బ్రిడ్జీలు ఎవరు చేశారు? నాలుగు ఫ్లైఓవర్ బ్రిడ్జీలు, అలాగే ఇండోర్ స్టేడియం, అలాగే రిమ్స్, అలాగే యోగమ యూనివర్సిటీ, అలాగే హాస్పిటల్, అలా ఉసుగిరాజు అయ్య హాస్పిటల్, అలాగే ఎప్పుడో డెవలప్ కా ఎయిర్పోర్టు రాజశేఖర్ తర్వాత వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అయింది. అలాగే ఆయన హయాంలో చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా అంటాడు, 40 ఏళ్ళు ఎస్టీ అంటాడు, ఒక్క మెడికల్ కాలేజ్ నా తెచ్చాడా? రాజశేఖర్ గారి హయాంలో 3 మెడికల్ కాలేజ్ తెచ్చారు. అలాగే ఆయన తనయుడు 6 ఏళ్ళు ఆయన నుండి రాజశేఖర్ గారు 6 ఏళ్ళు, ఒక టైం 5 ఏళ్ళు, మళ్ళా ఉత్తరి సంవత్సరం 6 ఏళ్ళ కాలం 3 మెడికల్ కాలేజీలు ఇచ్చారు. చంద్రబాబు 14 ఏళ్ళు ఉన్నాడు, ఒక్క మెడికల్ కాలేజీని ఇచ్చారా? అలాగే ఆయన తనయుడు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 16 మెడికల్ కాలేజీలు మొత్తము టోటల్గా 17 ఒక 3 20 వాళ్ళ రాజశేఖర్ గారు తెచ్చింది, జగన్స్ గారు తెచ్చింది, మొత్తం 20 మెడికల్ కాలేజీలు తెచ్చి 6 ఏళ్ళు ఒక 3 ఏళ్ళు ఇప్పటికి 9 ఏళ్ళ కాలంలోనే 20 మెడికల్ కాలేజీలు. నువ్వు 14 ఏళ్ళ కాలంలో నువ్వు ఒక మెడికల్ కాలేజ్ తెచ్చావా అని మేము ఈ సభాముఖంగా మీడియా ముఖంగా అడుగుతున్నా. సంక్షేమ పథకాలు ఒకటి కాదు రెండు కాదు, అమ్మఒడి, జగనన్న దీవెన విద్యా కానుక, విద్యా కానుక అంటే మీకు తెలుసా? జగనన్న పిల్లలు చదువుకోవాలో బాగుపడాలో అని నాడు నేడు స్కూలు ఈ పొద్దు పోవయా, ఏ స్కూల్ పోతావు, ఏ స్కూల్ అన్నారు కడప నగరంలో, ఏ స్కూల్లోనే పోయి మీ గుడ్డి మీ కళ్ళు తెరవండి, ఇప్పటికైనా అంగా కళ్ళు మూసుకుపోకండి, తెరవండి కళ్ళు, తెరిచి నగరం అంతా ఉత్తి విచ్చి చేయండి, మీకు అర్థమవుతుంది. ఎట్లా అంగా కళ్ళు మూసుకొని మాట్లాడతారు మీరు? ఈ పొద్దు ఉగ్గంక పోయిన వరదల్లో కడప అంతా మునిగిపోతే ఈరోజు అదే తీరులో మన్నా బ్యాలెన్స్ కూడా మీరు చేయలేకపోతే మీ ప్రభుత్వంలో కూడా బ్యాలెన్స్ పనులు చేయలేకపోయినారు. అదే బ్యాలెన్స్ పనులు నిన్న 56 కోట్ల అభివృద్ధి పనులు జరిగింది. ఈరోజు కడప నగర ప్రజలు కళ్ళు మూసుకొని నిద్రపోవచ్చు, ఎంత వరదలు వచ్చినా ఎంత వనలు వచ్చినా ఇంత అంగా కళ్ళు మూసుకొని నిద్రపోతున్నామంటే మీకు అందరికీ పచ్చకామే లేనట్టే. మీరు జన్మభూమి కమిటీ పెట్టి దోసుకోవడం తప్ప, ఇదో మాకు నీకు ఆధార్ కార్డు కావాలన్నా నాకు 1000 రూపాయలు ఇవ్వాలా, ఇదో నీకు రేషన్ కార్డు కావాలన్నా నాకు 2000 ఇవ్వాలా, ఇట్లా మీ జన్మభూమి కమిటీలు తిని తిని పందికొక్కుల్లా మేసి మీరు మాత్రం సిగ్గు లేకుండా ఇప్పటికైనా మా నాయకులు మేయర్ కానీ మా అంజాద్ అన్న డిప్యూటీ సీఎం గారు కానీ అదే యోగ్యత కానీ అధికారం కానీ మీకు లేదయ్యా. మా పార్టీ కార్యకర్తలు కూడా చెప్పరు, మా 50 కార్పొరేటర్లు కూడా మీకు జవాబు చెప్పరు, మా కార్యకర్తలు జవాబు చెప్తారు, పోండి వీధిలోకి పోండి, మా ప్రజలకు చెప్తారు మీకు. మహమ్మద్ ప్రవక్త జీవితం అందరికీ ఆదర్శనీయమని, ప్రతి ఒక్కరూ ఆ మహనీయుడి అడుగుజాడల్లో నడవాలని కార్పొరేటర్ రామకృష్ణ పిలుపునిచ్చారు. మహమ్మద్ ప్రవక్త జన్మదిన మాసోత్సవాన్ని పురస్కరించుకుని కడప నగరం 44వ డివిజన్ కాగితాలపెంటలో మున్నా ఆధ్వర్యంలో బార్మీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ రామకృష్ణ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త బోధనలు అనుసరణీయమన్నారు. మానవాళిని సన్మార్గంలో నడిపించేందుకు ప్రవక్త ఈ లోకానికి రావడం జరిగిందని, సర్వ మానవాళిని ఆదర్శంగా నిలిచే మానవమూర్తి మహాప్రవక్త జన్మదిన మాసోత్సవాన్ని పురస్కరించుకుని ఇలాంటి పుణ్య కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న కార్యక్రమ నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. పేదల ఆకలి తీర్చే ఇలాంటి కార్యక్రమాల నిర్వహణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఈ సందర్భంగా సూచించారు. ప్రతి వ్యక్తి ప్రవక్త మార్గాన్ని అనుసరిస్తూ జీవితానికి సార్థకత చేకూరేలా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రముఖులు, నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు. మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కడప నగరంలోని 44వ డివిజన్లో ఆయుధాల పెంటనందు బార్మీ అన్నదాన కార్యక్రమము నిర్వహించడం జరిగినది. ప్రతి సంవత్సరం కూడా కాగితాల పెంట సర్కిల్ నందు బార్మీ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాము. ఈ సంవత్సరము మా మున్నా ఇంటర్నేషనల్ టైర్ సర్వీస్ అధినేత మున్నా గారి, మా స్నేహితుడైన మున్నా గారి ఆధ్వర్యంలో చాలా గొప్పగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎక్కువ మంది ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా నగరంలో ఎక్కువగా నిర్వహించడం వల్ల పేద ప్రజలకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమము ఇంత గొప్పగా విజయవంతంగా నిర్వహించబడిన మా స్నేహితుడైన మున్నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ బార్మీ అన్నదాన కార్యక్రమము
ఇలాగే ప్రతి సంవత్సరము ఈ కాయతాలపేంట సర్కిల్ నా 44వ డివిజన్ నందు ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్వహించుకుంటున్నాము ఈ విజయవంతం చేసినందుకు ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన మున్నా గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వార్తల ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా వెల్లడి దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్న టీడీపీ నేతల మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం అమీర్ బాబు హరిప్రసాద్లపై వైసీపీ నాయకుల మండిపాటు కమలాపురంకు చెందిన పోస్టల్ ఏజెంట్ రవి చేతివాటం 50 లక్షల మేర ఆర్డీ సొమ్ముతో పాటు మరికొందరి నుంచి పెద్ద ఎత్తున డిపాజిట్ల పేరుతో నగదు వసూలుతో పరారీ సిటీ కేబుల్ సిపిసి వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం